అంగస్తంభన్ అంటే సంభోగానికి రెడీ కావడం అంటే ఇంటర్ కోర్స్ ఇంగ్లీష్లో అంటాం ఇది స్తంభించాల మామూలుగా ఉన్న అంగము స్తంభించాలంటే చక్కగా కావాలి గట్టిగా ఉండాలి అప్పుడే వీళ్ళు సంభోగం చేయగలుగుతారు స్త్రీతో సంభోగించగలుగుతారు సంభోగించినప్పుడే పిల్లలు పుట్టడం ఇవన్నీ జరుగుతాయి అయితే ఇక్కడ పురుషులకు కొంత పొరపాటు జరుగుతుంటుంది తెలుసో తెలియక అమాయకత్వంతోనో లేదో వయస్సుది ఎఫెక్ట్తోనో దీనికి ఏదంటే మాస్టర్బేషన్ అంటే అనవసరంగా వీర్యాన్ని తీసేస్తుంటారు మూమెంట్స్ ఇచ్చేసి ఆ స్కల్లం వల్ల రోజు రోజుకు వీర్యం తగ్గిపోతుంటుంది శరీరంలో వీర్యం తగ్గిపోయిన కొద్దీ ఆ స్తంభన తగ్గిపోతుంటుంది దాని మనిషికి ఉంటే బలము పశువుకు తింటే బలం అంటారు చూడు అట్లా వీర్య పుష్టి శరీరంలో ఉంటే ముఖంలో తేజస్సు ఉంటుంది ఆ తేజస్సును వీళ్ళు తగ్గించుకుంటారు అంటే వాళ్ళకు స్తంభన అయిన కొద్దీ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు హస్తప్రయోగానికి అలవాటు పడుతుంటారు అది హాయ్ అనిపిస్తుంది వాళ్ళకు అప్పుడు తెలియని కాలంలో అది దానికి అలవాటు కిందికి రోజు తీసేస్తుంటారు కానీ వీర్యం తయారు కావటానికి ఒకసారి తీసేసిన వీర్యం 2 లీటర్ల రక్తంతో తయారవుతుంది అర్థమైందా అయితే రోజు తీసేసిన కొద్దీ శరీరంలో రక్తం తగ్గిపోతుంది కదా ఇక వీర్యం తయారు కావడం ఎక్కడ ఉంటుంది మళ్ళీ రక్తం అంతా ఫుల్ఫిల్ అయిన తర్వాత అప్పుడు తయారవుతుంది లోపల రక్తం లేకపోతే స్తంభనం ఉండదు వీర్యం లేకపోతే స్తంభనం ఉండదు నిర్వీర్యులు అయిపోతుంటారు రోజు రోజుకు అయితే ఇది మ్యారేజ్ కాక మొదలు ఇది ఎక్కువ మంది ఉంటుంది మ్యారేజ్ చేస్తామని ఇంట్లో అనే వరకు అప్పుడు ఆలోచిస్తారు స్తంభిస్తుందా లేదా లేదు మరి ఏం చేయాలి అప్పుడు పరిగెత్తుకొని వస్తారు మా దగ్గరికి ఇంట్లో మ్యారేజ్ పిల్లల్ని చూస్తామంటున్నారు ఏం చేయాలి నా సమస్య ఇది నాకు తెలుసో తెలియక తప్పు చేసిన మరి ఏం చేయబట్టు అప్పుడు అడుగుతారు అంతవరకు ఆలోచన ఉంది అప్పటికి కూడా వాళ్ళకి టైం ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ టైం తీసుకోమని చెప్పేసి వాళ్ళకు కొన్ని ఔషధాలు చెప్పి కొన్ని ఆహార విధానాలు చెప్పేసి మళ్ళీ వాళ్ళని మార్చడం జరుగుతుంది ఒక 1-2 ఏళ్ళు కష్టపడితే అప్పుడు నార్మల్ స్థితికి రానికి అవకాశం ఉంటుంది అంటే 1-2 ఇయర్స్ వేస్ట్ చేసుకున్నట్లయితే ఇది ఎట్లా ఉంటుందంటే ధనం ఉన్నన్ని రోజులు ఏటీఎం కార్డు చేతిలో ఉన్నన్ని రోజులు పెడితే డబ్బు వస్తుంది ఆ డబ్బును వాడుకుంటేనే మంచిది కానీ వీళ్ళు చింపి పడేస్తున్నారు వాడుకుంటలేరు అది అంటే వృధా చేస్తున్నారు వీర్యాన్ని వృధా చేయకూడదు ఎంత పవిత్రమైంది ఎందుకంటే సృష్టిలో భగవంతుడు పెట్టిండు ఈ సృష్టి పెరగటానికి దాన్ని వృధా చేయకూడదు కదా